పరాజితమ ప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం వారాణసి పురపతిం భజ విశ్వనాథం ఈ శ్లోకం చెప్పింది శ్రీ వైష్ణవి విశ్వనాథాష్టకంలో ఈ శ్లోకాన్ని మనకి వినిపించిన వైష్ణవికి మరొక్కసారి మనందరం అభినందనలు ఆశీర్వచనాలు తెలియజేస్తూ శ్రీ శ్రవణం ఛానల్కి స్వాగతం చెప్తూ ముందుకు వెళ్దాం శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిన్నటి కథలో మనం ఈ దక్షుడికి అమ్మవారు ఏ విధంగా సరోవరంలో దొరికారు ఆ తర్వాత ఆవిడకి దాక్షాయణి అన్న పేరు ఎలా వచ్చిందని చెప్పుకున్న తర్వాత ఆవిడ ఐదేళ్ల వయస్సులోనే తపస్సు చేయడానికి తల్లిదండ్రుల అనుమతి కోరడం కూడా జరిగింది అని చెప్పుకున్నాం కదా ఇంత చిన్న వయస్సులో తపస్సు చేసుకోవడానికి పంపించడం బాధగానే ఉన్న కుమార్తె కోరిక తీర్చడం కోసం సకల వసతులు ఏర్పాటు చేసి చెలుకత్తల్ని తోడిచ్చి పంపించాడు దక్షుడు దాక్షాయణి శివుణ్ణి మనస్సులోనే తలుచుకుంటూ తపస్సుకి ఉపక్రమించింది ఆది మధ్యాంతరహితుడు విశ్వేశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఆవిణ్ణి పరీక్షించడానికి బ్రాహ్మణ వేషంలో వచ్చాడనమాట దాక్షాయణి ఆయనకి అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి గౌరవించి వచ్చిన కారణం అడిగిందిట ఆయన అన్నారట నేను నిన్ను వివాహం చేసుకుంటానండి కోపంతోటి ఆవిడ చెవులు శివశివ అంటూ మూసుకుని శంకరుడికి అవ్వాలని తపస్సు చేస్తున్నాను ఇటువంటి అపవిత్రమైన మాటలు నా దగ్గర మాట్లాడకు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవని కోపంతో అందిట ఆమె కోపం చూసి నవ్వి ఒకవేళ ఆ శివుడు చేసుకోనంటే అని అడిగట దాక్షాయణి ఉక్రోషంతో ఆదిదేవుడైన శంకరుడు నన్ను నిరాకరిస్తే ఈ శరీరాన్ని కాల్చి బూడిద చేసుకుంటాను కానీ ఇద్దరులు ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ చెప్పిందిట శివుడు అప్పుడు తన నిజస్వరూపాన్ని చూపించాట దాక్షాయణి ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ కనురెప్ప వేయకుండా ఆయన అలా చూస్తూ ఉండిపోయిందిట ఆవిడ తేరుకునే లోపలే నీ ఇష్టం తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమైపోయాడు దక్షుడు తమ కుమార్తెకు శివుడు కనిపించి ఆమెను స్వీకరించడానికి అనుగ్రహించాడని తెలిసి సంతోషపడ్డాట వెంటనే రత్నాలు పొదిగిన కొత్త భవనాలు కట్టించి ఇచ్చాడు దానిలో బంగారు సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేయించాడు నగరం అంతా ప్రతి ఇంటికి తోరణాలు కట్టించాట రకరకాలుగా రంగులతోటి పట్టణాలు రంగవల్లులు దిద్దాడు అన్ని వీధుల్లోనూ పందిళ్లు వేయించాడు ముల్లోకాల్లో ఉన్న మహర్షులను దేవతలను గరుడ గంధర్వ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులు మొదలైన వలందర్ని కూడాను పెళ్లికి ఆహ్వానించాడు దక్షుడు తన భార్య వేదవతితో కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి కళ్యాణ మండపానికి తీసుకొచ్చాట దాక్షాయణ్ణి పెళ్లి కూతురిగా అలంకరించి తీసుకువచ్చి ఈ పరమేశ్వరుడు పక్కన కూర్చోబెట్టారు బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతలు వధువరుల మీద పుష్పవర్షం కురిపించారు లక్ష్మి సరస్వతి మొదలైన ముత్తైదులు కలిసి వెళ్లి పాటలు పాడేట మంగళప్రదమైన వాద్యాలు మోగుతుండగా ఈ గంధర్వ కిన్నెర కింపురుషులు గరుడులు వీళ్లంతా కూడా నాట్యం చేశారు ముహూర్త సమయం సమీపించగానే దక్షుడు శివుడు పాదపద్మాలు కడిగి తన కుమార్తె చేతిని మహేశ్వరుడి చేతిలో పెట్టాడు మహర్షులందరూ మంగళ స్తోత్రాలు చదివి వధువర్ని ఆశీర్వదించాడు వివాహం జరుగుతూనే ఉంది పశుపతి మాత్రం కనిపించకుండా మాయమైపాడు శివుడు చేసిన పనికి పెళ్లి పెద్దల దగ్గర అవమానంగా భావించాడు దక్షుడు అయ్యా పెళ్లి మధ్యలో ఈ విధంగా కళ్యాణ వేదిక విడిచి వెళ్ళిపోవడం ఏమన్నా భావ్యంగా ఉందా మా వల్ల ఏదైనా అపరాధం జరిగితే ఒక మాట మాతో చెప్పాలి గాని ఈ విధంగా చేయడం న్యాయమేనా నా కుమార్తె తపస్సుకు మెచ్చి పెళ్లి చేసుకుంటానంటేనే కదా పెద్ద అందరినీ పిలిచి వైభవంగా చేస్తున్నాను ఇతడి మీద కోపగించగా మోసగాడేమోనని సందేహించక పెద్దలు మిమ్మల్ని అందర్నీ పిలిచి శోభాయమానంగా పెళ్లి తంతు జరిపిస్తున్నాను ఎప్పుడు శ్మశానంలో ఉండేవాడికి ఇవన్నీ రోత పుట్టాయేమో అని అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేశట సదాశివుడు పెళ్లి మధ్యలో కళ్యాణ మండపం వదిలి వెళ్లిపోవడంతో దాక్షాయణికి తన చెలికత్తల ముందు అవమానంగా అనిపించిందట తల్లి వేదవతి వచ్చి తల్లి బాధపడుకు మళ్ళీ తపస్సు చేసి అతడిని మెప్పించు అతడు తప్పకుండా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అంటూ తలని ముతూ పార్వతీదేవికి ధైర్యం చెప్పిందట తల్లి చెప్పినట్టుగా మళ్లీ తపస్సు ప్రారంభించింది దాక్షాయని తపోవనంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు దాక్షాయిని పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి రెండు చేతులు జోడించి నమస్కరించిందట శంకరుడు ఆవిని తమ ఎడమ భాగంలో కూర్చోబెట్టుకుని కైలాసానికి తీసుకెళ్లిపోయాడు దాక్షాయని చెలికత్తలు పరుగున వెళ్ళి ఈ వార్తని దక్షుడికి చెప్పేశాడు దక్షుడికి కోపం వచ్చేసింది నిండు సభలో ఉన్న దక్షుడు పెద్దలారా విన్నారుగా ఏం చేశాడో మొదట బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చాడు నా కూతుర్ని వివాహం చేసుకుంటానంటే అంగీకరించాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లి మధ్యలో మాయమైపోయాడు ఇప్పుడు మళ్లీ వచ్చి తపస్సు చేసుకుంటున్న నా కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు కోపంతోటి అవమానంతోటి బాధపడుతున్న దక్షుడు ఆడపిల్లను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులకి తెలియకుండా తీసుకువెళ్లడం దోషం కాదా అంటూ తనకు తోచిన విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు శివుణ్ణి దూషిస్తున్న దక్షుణ్ణి శాంతింపచేస్తూ బ్రహ్మ విష్ణువులన్నట దక్ష నువ్వు శివుడికి కూతురినిచ్చి పెళ్లి చేసేసావు ధర్మంగా రాజ్యపాలన చేసే నువ్వు ఇలా పరుషంగా మాట్లాడడం భావ్యం కాదు ఒకసారి కాళ్లు గడి కన్యాదానం చేశాక అతడు ఎంత దుర్మార్గుడైనా నిందించకూడదు నువ్వే కైలాసం వెళ్ళి కూతుర్ని చూసిరా అని మంచి మాటలు చెప్పి పంపాట దక్షుడు కైలాసం వెళ్ళి శివుడి మందిరంలోకి వెళ్లబోతుంటే ద్వారపాలకులు ఆపేశారు శివుడి ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్లకూడదని చెప్పారు దక్షుడు కోపంతోటి నేను మహేశ్వరుడి మామగారిని నన్నే అడ్డగిస్తారా పక్కకు వెళ్ళండి అన్నట దక్ష నీకు పరమేశ్వరుడి అనుగ్రహంతోనే అష్టైశ్వర్యాలు కలిగాయి అయినా కూడా గర్వాంధకారంతోటి నువ్వు పరమేశ్వరుణ్ణే నిందిస్తున్నావు లోపలికి వెళ్ళడానికి పరమేశ్వరుడి అనుమతి అందరికి కావాల్సిందే ఆయన అనుమతిస్తే తప్పకుండా వెడుదూగాని ఇక్కడే వేచి ఉండు లేకపోతే వచ్చిన దారి వెళ్ళిపో అన్నట ద్వారపాలకులు వాళ్ల మాటలకి దక్షుడికి చాలా అవమానం అనిపించిందిట బ్రహ్మ విష్ణువులు కైలాసం వెళ్ళి నీ కూతుర్ని అల్లుణ్ణి చూసిరమ్మని పంపిస్తే వచ్చాను ఇప్పటి వరకు జరిగింది చాలు ఈశ్వరుడి దగ్గరికి విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలను కూడా రానియను ఇంతకు ముందు నువ్వే దిక్కని మొక్కిన వాళ్ళందరూ ఇక మీదట ఇతడు గుమ్మం కూడా తొక్కరు అంటూ కోపంతో మాట్లాడుతూ ఇంటి దారి పట్టాట ఈ దక్షి ఒకదాని తర్వాత ఒకటి కలుగుతున్న ఈ అవమానాలకి బాధపడుతూ హృదయభారంతోటి ఇల్లు చేరి సింహాసనం మీద కూర్చున్నాడు అప్పటికే వచ్చి ఉన్న బ్రాహ్మణ ప్రముఖుల్ని దేవతల్ని చూసి మీరు చెప్పినట్టుగానే కూతుర్ని అల్లుణ్ణి చూద్దామని వెండి కొండకెళ్లాను కాని ఇంతకంటే ఎక్కువ పరాభవం జరిగింది ద్వారపాలకులు నన్ను లోపలికే పంపించలేదు అయినా అది వాళ్ళు తప్పు కాదు ఇదంతా శివుడికి ఉన్న గర్వం వల్లే జరిగింది ఈనాటి నుంచి ఎవరు అతని మందిరానికి వెళ్ళకూడదు అతన్ని స్తుతించడానికే వీల్లేదు నా మాట నిర్లక్ష్యం చేసిన ఎవరైనా పెడితే వాళ్ళు పదవుల నుండి బహిష్కరించబడతారు ఆ పదవులకు మరొకరు అర్హులవుతారు అంటూ అందరికీ చెప్పి పంపించేసి ఇంకా బాధా కోపం తగ్గక శివుణ్ణి నిందిస్తూ ఒంటరిగా కూర్చుండిపోయాట జరిగినవన్నీ తలుచుకొని బాధపడుతూ శివుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు ఈ దక్షుడు ఒకరోజు బ్రహ్మ దక్షుడి ఇంటికి వెళ్ళి తాను యజ్ఞం చేస్తున్నానని తప్పకుండా రమ్మని పిలిచి మరీ వెళ్లాట అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరాడు బ్రహ్మ ఈశానుడు త్రయంబకుడు పరద్యోతి స్వరూపుడు విశ్వేశ్వరుడు ఆయన శివుణ్ణి పిలిచి మొదటి ఆవిర్భాగం ఇవ్వాలని కైలాసం చేరుకున్నాడు ద్వారం దగ్గరే ఎదురయ్యాడు నందికేశ్వరుడు మొదట ఆయనకు పూజ చేసి అనుమతి తీసుకుని లోపలికి వెళ్లాడు పరమేశ్వరుడు బ్రహ్మని సాదరంగా ఆహ్వానించి తగిన ఆసనం చూపించాడు బ్రహ్మ శివుడికి నమస్కారం చేసి తాను వచ్చిన విషయం చెప్పాడు సదాశివుడు నవ్వుతూ బ్రహ్మ నీ క్రతువుకి నా బదులు నా నందిని పంపుతాలే అన్నట్ట అందర్నీ ఆహ్వానించడం పూర్తయ్యాక క్రతువుకి కావలసిన సంబరాలన్నీ సమకూర్చుకున్నాడు తాను పిలవగానే వచ్చిన విష్ణువు ఇంద్రుడు దేవతలకి నవబ్రహ్మలకి తగిన ఆసనాన్ని చూపించాట తర్వాత వచ్చిన దక్షుడికి అతడి పరివారానికి ఎదురు వెళ్లి తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టాడు అదే సమయంలో నందికేశ్వరుడు కూడా అక్కడికొచ్చాడు బ్రహ్మ అతన్ని సగౌరవంగా తీసుకుని వచ్చి అర్ఖపాద్యాలు ఇచ్చి సభామధ్యమంలో ఒక దివ్య ఆశ్రమం మీద కూర్చోబెట్టాట అతడితో వచ్చిన శతకోటి గణాధీశ్వరులను కూడా సత్కరించి తగిన ఆసనాలు చూపించి గౌరవించాడు దక్షుడు ఈ జరుగుతున్నదంతా కోపంగా చూస్తున్నట్ట నందికేశ్వరుడి వైపు చూస్తూ బ్రహ్మతోటి విష్ణుమూర్తి మొదలైన ప్రముఖులైన దేవతలందరి మధ్య ఇతడిని గొప్ప సింహాసనం వేసి కూర్చోబెట్టి పూజలు చేస్తున్నావు అసలు ఇతడెవరో తెలుసా నీకు రుద్రుడి వాకిల్లో కాపలివాడు శివుడికి పరిచారకుడు దుష్టుడు గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు అటువంటి వాడికి హవ్యభాగం ఇవ్వడం నీకు ఉచితంగా ఉందా వీణ్ణి ఇక్కడికి ఎవరు పిలుచుకుని వచ్చారు రక్త సింహాసనం కూడా ఇచ్చి కూర్చోబెట్టావు ఇతడికి హవ్యభాగం ఇవ్వడానికి నేను అంగీకరించను ఇంద్రుడు మొదలైన దేవతలకి ఇచ్చి నీ యాగాన్ని పూర్తి చేసుకుని ఆజ్ఞాపించాట అంతటితో ఆగలేదు ఈ దక్షుడు ఇంకా అన్నట్ట ఈరోజు మొదలు వేదాల్లో ఉన్న రుద్రమహిమలన్నీ ఎవరూ చదవకూడదు అసలు వినకూడదు కూడాను అందరూ మానేయండి వేదాల్లో ఉన్నవి నిజం కాదు శృతులన్నీ కూడా కాల్చేయండి అందులో ఉన్న విధి విధానాలన్నీ ఆచరించకండి అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడేశ ఆ మాటలు విన్న నందీశ్వరుడు హర హర అంటూ రెండు చెవులు మూసుకున్నట్ట కోపంతో ఉగ్రుడై ఓరి పాపాత్ముడా నీకు మృత్యు దగ్గర పడిందిరోయ్ అందుకే ఇలా మాట్లాడుతున్నావు శివుణ్ణి దూషించిన వాళ్లలో శిరస్సు ఖండించాలి కాని పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఒక్క పని కూడా నేను చేయను కనుక ఆగుతున్నాను జాగ్రత్త అన్నట సర్వేశ్వరుడైన శివుడికి హవిస్సు ఇవ్వకుండా దేవతలకి ఇమ్మని చెప్తావా నువ్వు అదే జరిగితే నీ శిరస్సు ఇక్కడే రాలిపడుతుంది అంతేకాదు శివుణ్ణి వదిలి హవిర్భాగం ఎవరైనా తీసుకుంటారో వాళ్ల తలకాయలు కూడా తెగి నేల మీద పడి దొల్లుతాయి శివుణ్ణి నిందిస్తున్న నిన్ను అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞవాటికిలోనే భస్మమైపోతారు ఇదే నా శాపం అని నందీశ్వరుడు కోపంతో లేచి తన అనుచరులతో సహా కలిసి యజ్ఞవాటికిని వదిలి వెళ్ళిపోయాట శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యజ్ఞవాటికలో జరిగిందంతా వివరించి ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు విష్ణుమూర్తి బ్రహ్మలతో సహదేవతలు మునిగణాలు జరిగిందంతా చూసి మాట్లాడకుండా కొయ్యవారిపోయారట వెంటనే దక్షుడు లేచి కోపంతో వేగంగా నడుస్తూ వెళ్ళిపోయాడు మిగిలిన ప్రముఖులందరూ ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా లేచి వెళ్లిపోయి తల వంచుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నట్ట ఆ రోజు నుంచి భూలోకంలో ఎవరు యజ్ఞం చేయడానికి సాహసించలేదు అసలు దక్షుడు నంది తనకి చేసిన అవమానాన్ని మరిచిపోలేక కోపంతో రగిలిపోతున్నట్ట తానే ఒక క్రతు చేయాలని నిర్ణయించుకున్నాడు యజ్ఞం చేయడానికి సంకల్పించిన దక్షుడు విశ్వకర్మను పిలిచి విశాలమైన యాగశాలను ఒకదాన్ని కట్టించమన్న వేల కొద్ది యోజనాల వైశాల్యం కలిగిన ప్రదేశంలో అతి విచిత్రమైన గోపురాలతో ఉన్న భవనాలు చెరువులు బావులు ఉద్యానవనాలు అందమైన సౌందర్యవంతమైన యాగశాలను కట్టించాడు యజ్ఞానికి ఉపయోగించే పాలు పెరుగు నెయ్యి చందనం కర్పూరం సువాసనలు వద్ద జల్లే పూలమాలలు వెండి బంగారం మణులతో తయారైన ఆభరణాలు అలాంటివన్నో శాలలు అవన్నీ కట్టించట అవన్నీ పెట్టుకోవడానికి ఆభరణాలన్ని పెట్టుకోవడానికి కావాల్సిన ఎన్నో రకాలైన శాలల్ని అంటే గదుల్లాంటి వాటిని కట్టించట అందంగాను యాగానికి అణువుగాను విశాలంగా ఉన్న యాగశాలను చూసి దక్షుడు ఎంతో సంతోషించాడు వెంటనే కల్పవృక్షాన్ని కామదేవుణ్ణి ప్రతిష్ఠించాడు విష్ణుమూర్తి బ్రహ్మ వంటి పెద్దల్ని ఇంద్రుణ్ణి ఇతర దేవ సమూహాల్ని మునిశ్రేష్ఠుల్ని సూర్యుడు చంద్రుడు వంటి దిక్పాలకుల్ని రాజర్షుల్ని బ్రహ్మర్షుల్ని పిలిపించడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడాను చేశాడు ఆహ్వానం అందుకున్న వాళ్లు రావడం మొదలుపెట్టారు వాళ్ళకి ఎదురు వెళ్ళి తీసుకొచ్చి తగిన ఆసనాల మీద అందరినీ కూర్చునేలా చేశాట అలాగే లక్ష్మీదేవిని సరస్వతీదేవిని సచీదేవి వంటి ఆ దేవతలున్నారు కదా వాళ్ళందరినీ కూడాను వేదవతి చేత పిలిపించి వాళ్ళకి ఉపచారాలన్నీ చేయించట దక్షుడు అందర్నీ ఆహ్వానించి కూర్చోబెట్టాక చారులను పిలిచి యాగం చూడ్డానికి పిలిచిన వాళ్లల్లో గాని పిలవడం మరిచిపోయిన వాళ్లల్లో గాని ఎవరైనా రాణివాళ్లున్నారా అంటూ అడిగాట చారులు ఒక్కసారి మొత్తాన్ని చూసి అయ్యా తమరు ముక్కంటికి విరోధిగా ఉన్నారని తెలుసుకున్న తపస్సంపన్నులు త్రికాల జ్ఞానులు సనందులు సనకసనందులు కుంభసంభవుడైన వశిష్ఠుడు బృగు మహర్షి నారదుడు దదీచి మహర్షి అత్రి దూర్వాసుడు మొదలగు ప్రముఖులు యాగం చూడ్డానికి ఇష్టపడలేదు అన్నట్ట అది విని దక్షుడు శివభక్తులైన వాళ్ళందరూ రాకపోయినా పర్వాలేదు ఇప్పుడే యాగాన్ని ప్రారంభించేద్దాం అన్నట్ట కొంచెం దూరంలో దదీచి తన పరివారంతోటి వస్తు కనిపించట తనకు భయపడి దదీజి శిష్య బృందంతో సహా వస్తున్నాడు అని అనుకున్నాడు ఆయనకి ఎదురు తీసుకొచ్చి తీసుకువచ్చి ఆయనని శిష్యు బృందంతో సహా ఆసనాల మీద కూర్చోబెట్టట దీచి మహర్షి తనకు చూపించిన ఆసనంలో కూర్చుని వైపు చూసి నువ్వు నన్నెందుకు పిలిచావో పరమేశ్వరుడు లేకుండా యాగం ఎందుకు చేస్తున్నావో ముందు నాకు వివరంగా చెప్పు అన్నట గంభీరంగా యాగం చేయడానికి గల కారణాలు దదీచికి చెప్తున్నాడు దక్షుడు మహర్షి నా కూతురికి మహేశ్వరుడికి వివాహం జరుగుతుండగా మధ్యలోనే మహేశ్వరుడు కళ్యాణ మండపం నుంచి అదృశ్యమయ్యాడు మరొక్కసారి తపస్సు చేసుకుంటానో అన్న నా కూతుర్ని తనతో పాటు కైలాసానికి తీసుకువెళ్ళిపోయాడు సభ జరుగుతున్న సమయంలో నన్ను కించపరిచి మాట్లాడినా అల్లుడే కదా అని సరిపెట్టుకున్నాను వాళ్లతో ప్రేమగా మాట్లాడదామని నేనే కైలాసానికి బయలుదేరాను అక్కడ ద్వారపాలకుల ద్వారా నన్ను అడ్డగించాడు వాళ్లన్న మాటలకి బాధపడి నా కుమార్తెను చూడకుండానే వచ్చేశానని చెప్పాడు ఇంకా ఇలా చెప్పాడు ఏమని బ్రహ్మ యాగం చేస్తున్నప్పుడు అటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్న దుష్టుడికి హవిర్భాగం ఇవ్వడానికి వీల్లేదని నేను చెప్తే నంది నన్ను నానా మాటలు అని నుంచి వెళ్ళిపాడు వెడుతూ వెడుతూ శివుడు లేని యజ్ఞంలో హవిర్భాగం తీసుకున్న వాళ్ల శిరస్సులు తెగి నేలమీద పడిపోతాయని శపించి మరీ వెళ్లాడు అప్పట్నుంచి అతడి శాపానికి భయపడి యాగాలన్నీ ఆగిపోయాయి ఇప్పుడు నేను పశుపతిని పిలవకుండా యాగం చేస్తున్నాను నాకు ఎవరి భయమూ లేదు ఈ యాగాన్ని నిర్విఘ్నంగానే పూర్తి చేస్తానన్నట దక్షుడు దదీచి మహర్షి కోపంతో దక్షా నువ్వు చేస్తున్న ఈ యజ్ఞం వల్ల మంచి జరగదు సరికదా ఆ దోషానికి తప్పకుండా అనర్ధం కలుగుతుంది అన్నట దదీచి నువ్వు శివభక్తుడి కనుక నన్ను చులకన చేసి హేళనగా మాట్లాడుతున్నావు నాదే తప్పని చెప్తున్నావు అని కోపంగా గర్జించాట దక్షుడు అతడి మాటలు విన్న దదీచి మహర్షి కోపంతోటి ఎర్రబడ్డ కళ్లతోటి దక్షా నీకు వేదార్థం తెలిసి కూడా గర్వంతో మాట్లాడుతున్నావు అందుకే శివుడికి తెలియకుండా ఈ యాగాన్ని నిర్వహించాలని అనుకున్నావు ఇది నీ వినాశనానికి కారణమవుతుంది సుమా త్రిభువనాల్లో ఈశ్వరానుగ్రహం లేకుండా ఏమీ జరగదు మృత్యుంజయుడు హవిర్భాగం తీసుకోవాల్సిన వాళ్లలో ప్రధముడు విశ్వేశ్వరుడు ఆయనే యాగాన్ని రక్షించేవాడైన శంకరుణ్ణి సామాన్యుడని నువ్వు అనుకుంటున్నావు సృష్టి స్థితి లయకారుడు ఆ మహేశ్వరుడే అని వేదాల సారం అంతా బోధిస్తుంది విశ్వకర్త హర్త భర్త అతడే అని అతడే కర్త అని కూడాను వేరెవరూ లేరని నీకు తెలియదా దక్ష జగన్నతుడు విశ్వాత్మ పరబ్రహ్మ ఉమామహేశ్వరుడు ముక్కంటి త్రిమూర్తుల్లో గొప్పవాడు చంద్రశేఖరుడు సర్వజీవులకు అంతరాత్మ అయినవాడు పరాత్పరుడు విశ్వేశ్వరుడు విశ్వమంతటితోటి కొలవబడేవాడు అయిన ఆ శంభుడు అన్ని జగాలకు అధిపతి అని వేదాలు ఘోషిస్తున్నాయి యాగరక్షకుడైన ఆ శివుణ్ణి లెక్క చేయకుండా జరిపే నీ యాగం పరిపూర్ణం కాదు నీకు వినాశనం తప్పదు ఇది నిజం నువ్వు యజ్ఞం మొదలు పెట్టగానే వాయు ఇచ్చే గాలి తగ్గిపోతుంది సూర్యుడు భయంతో కనిపించకుండా ఉదయిస్తాడు అగ్ని తన జ్వాలని ఆకాశమంతా విస్తరించేలాగా చేస్తాడు ఇంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నప్పుడు మృత్యువు శివభక్తుల్ని మాత్రం వదిలి మిగిలిన వాళ్ళని కబళిస్తుంది అంత్య ఆది మధ్యాంతర రహితుడు చిదాత్మకుడు అయిన శంకరుణ్ణి అడ్డుకోగలిగేవాడు ఎవరూ లేరు కాబట్టి నా మాట విని మొదట హావిర్భాగము జగద్రక్షకుడైన ఆ పరమేశ్వరుడికి ఇచ్చి యాగపలాన్ని అందుకొని హితవు చెప్పాడు ఆ మాటలకి దక్షుడు కోపంతో నువ్వెంత చెప్పినా కూడా హావిర్భాగాన్ని ఆ శంకరుడికి నేను ఇవ్వను త్రిభువనాన్ని పాలించి విష్ణుమూర్తికే ఇస్తాను నీకు తెలియదేమో పూజకు అర్హుడు కాని వాడికి ఆవిర్భాగం ఇవ్వకూడదని ఈ విధంగా చేస్తే యాగం చేసిన వాడు దరిద్రుడై మరణిస్తాడని వేదాలు చెప్తున్నాయన్నట వెంటనే ఈయన అన్నట్ట దదీచి మహర్షి దక్ష అసలు మొదట విశ్వేశ్వరుణ్ణి కొలిచి యాగం ప్రారంభించాలి యాగం పూర్తవగానే మొదట పరమేశ్వరుడికి ఆవిర్భాగాన్ని ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే మిగిలిన కార్యక్రమం పూర్తి చేయాలి ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో అన్నట్ట కోపంతో దదీచి యాగానికి మొదట ఈశాన్య ఏకాదశ రుద్రులు చెప్పుకోదగిన వాళ్లు కనుక మొదట వాడనే పూజిస్తానన్నట దక్ష రుద్రులు ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు పశుపతికితో సమానమైన వారు కాదు కాబట్టి అత్యంత శ్రద్ధాభక్తులతోటి ముక్కంటిని పూజించి నీ కోరికలు తీర్చుకో అన్నట్ట దదీచి మరి ఈయన మాటనే ఈ దక్షుడు విన్నాడా ఇంకా ఈ ప్రేలాపన ఇలాగే కొనసాగుతుందా ఇది మనం వచ్చే కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు